దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి అనే మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇదే అధ్యాయంలో 23వ వచనం మనం చూస్తే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. అంటే మనం ఇంతవరకు లోకం వైపు, లోక ఆశల వైపు, వస్తువాహనాల వైపు, శరీర కోరికల వైపు, ఇలా వీటన్నిటి వైపు, మనుషుల వైపు మనం తిరుగుతూ వచ్చాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అటు మనుషుల వైపు నుండి, ఈ కోరికల వైపు నుండి, డబ్బు వైపు నుండి, ఈ ఆశల వైపు నుండి విడిచిపెట్టి మీరు మనస్ఫూర్తిగా నా వైపు మీరు తిరిగితే. హృదయపూర్వకంగా మనం దేవుని వైపు తిరగాలి. తిరిగిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ తర్వాత లైన్లో అంటున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకుని ఎడల. అంటే మన హృదయంలో నుండి, మన గుడారం అంటే మన హృదయం, మన హృదయంలో నుండి, మన జీవితంలో నుండి దుర్మార్గం అనేది, అంటే దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ మనం తొలగించుకుంటే. దేవునికి ఇష్టం లేనిది ఏది? ఈనాడు చాలామంది గుడికి వెళుతూ వస్తుంటారు, మంచిగా ప్రార్థన చేస్తూ ఉపవాసాలుంటూ బలంలో పాల్గొంటూ ఉంటారు, కానీ దేవునికి ఇష్టం లేనివి వారిలో నుండి తొలగించుకోరు. అలాంటి వారి ప్రార్థన అందుకే దేవుడు వినడు. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే దేవునికి, దేవుని వైపు తిరిగాం బాగుంది, కానీ దేవునికి ఇష్టం లేని మనలో నుండి తొలగించుకోలేదు, తొలగించేసుకోవాలి మనం. అలా తొలగించేసుకున్న తర్వాత మనం చేయాల్సిన మూడో పని ఏంటంటే, 21వ వచనం అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల. ఆయనతో సహవాసం అంటే మనం ప్రార్థనలో గడిపితే ఆయనతో సహవాసం చేసినట్లు. అంటే ప్రార్థనలో గడపాలి ప్రతి విశ్వాసి. రోజుకి 2.5 గంటలు ప్రార్థన చేయటంలో, భక్తి మ్యాటర్లో దేవునితో గడపాలి. స్తుతి చేస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రతిరోజు, రోజుకి 2.5 గంటలైనా ప్రతి విశ్వాసి దేవునితో గడపాలి. అలా దేవునితో ఎవరు గడుపుతారో అలా గడిపిన వారి ప్రార్థనలకు ఆయన ఆలకిస్తాడండి. కనుక ఆయనతో మనం అలా సహవాసం చేయాలి. తర్వాత 22వ వచనం అంటాడు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించిన ఎడల. అంటే దేవుని నోట నుండి వచ్చి ఉపదేశం అంటే ఆయన వాక్యం, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే అప్పుడు అంటున్నాడు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. అంటే మనం ప్రార్థన చేస్తే ఆయన మన మనవి ఆలకిస్తాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడు, ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఈ రోజున ఈ విధంగా మనం జీవిస్తే మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడుగా. మరి అలా జీవించడానికి తీర్మానం చేసుకుందామా? ఏంటో మరొకసారి మీకు గుర్తు చేస్తాను. ఆయన వైపు తిరగాలి, మనలో నుండి ఆయనకి ఇష్టం లేని అన్ని తొలగించేసుకోవాలి, ప్రార్థనలో ఆయనతో మనం గడపాలి, ఆయనకు వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానికి అనుకూలంగా మనం నడవాలి. ఈ 4 పనులు చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనలు అంగీకరిస్తాడు, ప్రార్థనలకు జవాబిస్తాడు. వింటున్న మనందరి ప్రార్థనలకు మంచి దేవుడు జవాబులు ఇచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రతి వ్యక్తి విషయంలో ప్రతి ప్రార్థన మీద ఆలకించి జవాబులు దయచేయమని, ప్రతి వ్యక్తిని, ఈ వింటున్న వారందరినీ మీరు దీవించి వర్ధల చేయమని, ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు
దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోరికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోరికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.